हाय, आई लव यू। ఏం చెప్పింది? ఏం చేసినావు? ఏం చెప్పినావు? ఏం చేయాలి? అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? నేనా? మాటి మాటికి చెప్పే పదం కాదు, అర్థమవుతుందా? నేను అందరిలాంటి వాడిని కాదు, నీకు చెప్పింది గుర్తుకులేదా? హా, ఏం ఆలోచించావు? ఏం గుర్తుంచుకోవాలి? అసలు నువ్వెవరివి? కనపడ్డ ప్రతి అమ్మాయికి ప్రపోజ్ చేసుకుంటూ ఉండడమేనా నీ పని? చీ, కతలవాడుతున్నావా నువ్వు? అసలు ఏమనుకుంటున్నావు? ఇక్కడ ఏమనిపిస్తే అదే చెప్తా. ఎవరితో పడితే వాడితో తిరగడానికి చీప్ క్యారెక్టర్ అనుకుంటున్నావా? నువ్వు నచ్చి వచ్చి నీకు ప్రపోజ్ చేస్తే నీకు ఇట్లా కనిపిస్తున్నానా? అందరితో తిరిగే క్యారెక్టర్ కాదు నాది. ఒక్కసారి నమ్మి నా లైఫ్లోకి రా, నేను ఇక్కడ పెట్టుకొని చూసుకుంటా. చెప్పండి అమ్మా. హాయ్ సార్, మేము చాలా హాస్పిటల్స్ తిరిగాము, అయినా కూడా బ్లడ్ పర్సంటేజ్ పెరగట్లేదు. మాకు తెలిసిన వాళ్ళని అడిగితే మీకు రిఫర్ చేశారు, అందుకే మీ దగ్గరకు వచ్చాం. చూశానమ్మా, రిపోర్ట్ చూశాను. ఇంకా కొన్ని టెస్టులు రాసిస్తున్నాను. దాదాపు అన్ని డాక్టర్లను కలిశారు, అన్ని టెస్టులు అయ్యాయి, మందులు కూడా వాడారు. ఇంకొక బ్లడ్ టెస్ట్ ఉంటుంది, అది చేపిద్దాం. అది చేపించాక రిపోర్ట్ 2-3 గంటల్లో వస్తుంది. ఆ రిపోర్ట్ వచ్చాక దాన్ని బట్టి డిసైడ్ చేద్దాం. రిపోర్ట్ బాగా తేడా ఉందమ్మా. ఇది ఇప్పుడే వచ్చిందా ఈ రిపోర్టు? అవును సార్. ఏమైంది? కొంచెం వేరే రకంగా ఉంది, చాలా తక్కువ మందికి వస్తుంది. ఇలా బ్లడ్ క్యాన్సర్ అని కన్ఫర్మ్ అయిపోయింది.
చాలా లాస్ట్ స్టేజ్లో ఉంది. ఈ రిపోర్ట్ ప్రకారం అయితే అడ్మిట్ కావాలి కంపల్సరీ. వెన్నెలా, బాధపడకు, ఏడవకు, అడ్మిట్ కావాలి కంపల్సరీ. 100% క్యూర్ అయ్యే ప్రయత్నం నా ప్రయత్నం నేను చేస్తాను. ధైర్యంగా ఉండాలి. సరే సార్, సాయంత్రం వచ్చి అడ్మిట్ అవుతాం. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వచ్చి అడ్మిట్ కండి. వెళ్ళాక చదువుకో. అరే వీణ్ణి అసలు మిస్ అయ్యాద్రు, ఎట్లయినా చేసి కిడ్నాప్ చేయాలి. విరాట్, నువ్వంటే నాకు చచ్చేంత ప్రేమ. మన జీవితం మన చేతుల్లో ఉండదు. నీతో బ్రతకాలని ఎంతగానో ఆశపడ్డాను. మనకు ఇష్టం లేని వ్యక్తితో జీవితం ఎలా పంచుకుంటామో తెలియదు. అలా నా లైఫ్లోకి ఒకటి సడన్గా వచ్చింది. ఏం చేయాలో తెలియడం లేదు. బ్రతుకుతానో లేక చనిపోతానో తెలియదు. నీతో గడిపిన క్షణాలను తలుచుకుంటూ ఈ జీవితాన్ని పోరాడుతూ ముగిస్తాను. నువ్వు లేవనే బాధనే ఎక్కువ. నా ప్రపంచం అంతా ఒకెత్తైతే నాకు వచ్చిన పెను ప్రమాదం ఒకెత్తు. నన్ను క్షమిస్తావని ఆశిస్తున్నాను. నాతో ఉన్న రోజులు ఒక పీడ కళ అనుకొని మర్చిపో. మరిప్పుడు నన్ను చూడాలని నన్ను కలిసే ప్రయత్నం చేయకు ప్లీజ్ బంగారం. నీతో జీవితాన్ని పంచుకోలేకపోతున్న ఒక దురదృష్టవంతురాలు. నాలాంటి దురదృష్టం ఈ లోకంలో ఎవరికీ రావద్దు. విరాట్, ఓ సారీ విరాట్ వెన్నెల, ఇట్లు నీ ప్రేయసి. వాణి వాళ్ళు ఎవరెందుకు కిడ్నాప్ చేయమందిరా? వాళ్ళు ఎవరారా? హలో లావణ్య, నాకు ఇలా అవుతుందనే బాధ కన్నా విరాట్ని వదిలి వెళ్తున్నానే బాధే ఎక్కువ.
డైరెక్ట్ గా అతనికే చెప్పేయి. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. మరి ఎలానే? తన మైండ్ ఎలా అంటే ఈ విషయం తెలిసాక నాతో చావడానికైనా సిద్ధపడతాడు. అలాంటి వ్యక్తికి నేను ఎలా చెప్పాలి? అతని లైఫ్ నేను ఎందుకు నాశనం చేయాలి? మహా అయితే 10 రోజుల పరిచయం మాది అని తను అనుకొని తను నన్ను మర్చిపోయేలా చేయాలి. అంతలా నేనేం చేయాలి? నాకు తెలిసి నేను 10 రోజుల కంటే ఎక్కువగా బ్రతకను. అంతవరకు తను నన్ను చూడకుండా ఎలా ఉంటాడు? ఈ విషయం గురించి ఒకసారి మా అన్నయ్యని అడుగుతానే. ఏమని అడుగుతావు? మా అన్నయ్యకి చెప్పి విరాట్ని కిడ్నాప్ చేపిస్తా. ఏందే నువ్వు ఇలా అంటున్నావు? ఇంతకంటే మనకి వేరే మార్గం లేదు. సరే కానీ తనకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకో. మరి మా అన్నయ్య విరాట్ని ఎలా గుర్తుపట్టాలి? విరాట్కి ఒక లెటర్ ఇస్తాను, అతన్ని చూడమని చెప్పు. నేను ఎవరికైతే లెటర్ ఇస్తానో అతనే విరాట్. సరేనే. అమ్మ ఏంద్రా ప్రేమ కోనా? ప్రేమ అంటే తెలుసు, ప్రేమ మరీ ఇంత గుడ్డి అని ఇప్పుడే అర్థమైంది. ప్రేమ గుడ్డిది కాదురా, అందరూ ప్రేమిస్తారు కానీ కొందరే నిలబెట్టుకుంటారు. ప్రేమ అంటే ఏందిరా? మా అంటే బండ్ల మీద ఎక్కించుకొని తిరగడం, 24 అవర్స్ ఫోన్ మాట్లాడడం, తర్వాత విడిపోవడం, అంతే కదా ప్రేమ అంటే. అరే ప్రేమ అన్న మాట చాలా చిన్నదిరా, కానీ దాన్ని భరించడం చాలా కష్టం. అమ్మాయి అందం చూసి ప్రేమించడం తప్ప అందులో ప్రేమ లేదు. ఎందుకురా నన్ను కిడ్నాప్ చేసిర్రు? అరే నీ పిల్లల కిడ్నాప్ చేయమన్నదరా, అరే నీ పిల్లల కిడ్నాప్ చేయమన్నదరా. తను హాస్పిటల్లో ఉందిరా. నీకు అంత పరాయవన్న అయిపోయానా? ఒక్క చిన్న విషయం చెప్తే సరిపోద్ది కదా. నిన్ను జీవితాంతం ఇక్కడ పెట్టి చూసుకుందాం అనుకున్నా, నువ్వు చెప్పకుండా ఇలా చేసి మోసం చేస్తావా? అందరికంటే ఎక్కువ నమ్మా కదా నిన్ను, నన్ను ఎలా మోసం చేయాలనిపించింది? నువ్వే నా ప్రపంచం అనుకున్నా కదనే, నువ్వు లేని ఈ ప్రాణం నాకెందుకు? నేనంటే ఎందుకురా ఇంత పిచ్చి? ప్రేమ విలువ ప్రేమించేవాడికే తెలుస్తుంది, ప్రేమించుతున్నా అని మోసం చేసేవాడికి ఏం తెలుస్తుంది? ప్రేమించు చూడు, ఒక కొత్త ప్రపంచం కనబడుతుంది. జీవితంలో ఏదైనా సాధించాలన్న ఒక గమ్యం ఏర్పడుతుంది. చిరునవ్వుతో బ్రతకాలి, చిరకాలం బ్రతకాలి. ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు. కాలానుగుణంగా నడవడం నేర్చుకోవచ్చు. ఒక కొత్త కాలాన్ని సృష్టించాలి. విధి సైతం తలమంచేది ఒక ప్రేమ అనే అక్షరం దగ్గర. మీ శ్రవణ్.